సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన బాధ్యత గొప్పదనం కే తారక రామారావుకి దక్కుతుందని మరోసారి అతనికి అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల తారక రామారావుకు మద్దతుగా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో పార్టీ అభ్యర్థి కార్యక్రమాలను వివరిస్తూ కేటీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల అంజయ్య, మహేందర్ రెడ్డి, దేవిరెడ్డి, బాలరెడ్డి తదితరులు ఉన్నారు. मानुका मलेश यादव संघ प्रेसिडेंट గ్రామ ప్రజలందరూ మంచి మద్దతు ఇచ్చి భారీ మెజార్టీకి తీసుకురావాలని పూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా రెండవ రోజు కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం వెళ్ళి అందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరూ మేము కేసీఆర్ గారు తప్పకుండా గెలిపిస్తాం, కేటీఆర్ గారిని కూడా గెలిపిస్తాం, కారు గుర్తుపైనే మా ఓటును వేస్తామని చెప్పి మహిళలు, వృద్ధులు, ప్రజలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అదే చెప్పడం జరిగింది. ఇంత మంచి అభివృద్ధి మేము ఎక్కడా చూడలేదు. గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, మహిళల పెన్షన్ల పట్ల కానీ, అన్నింటిలో ప్రతి దగ్గర వృద్ధుల పట్ల కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపకంగా అన్నీ చేసి పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి మేము మరవము. ఇటువంటి ముఖ్యమంత్రి తప్పకుండా మళ్ళొకసారి ముఖ్యమంత్రి అదే కుర్చీలో కూర్చోబెడతాం. మా కొండాపూర్ గ్రామం నుంచి ముస్తాబాద్ మండలంలోనే భారీ మెజార్టీగా మేము ఇస్తామని చెప్పి అందరూ కూడా వాళ్ళందరూ కూడా మాకే చెప్తారు. మేము చెప్పకముందే చెప్తారు, మీకు ఇంకెక్కడికి వేస్తాం, కారు గుర్తుకు వేస్తాం, కేసీఆర్కి వేస్తామని చెప్పి మేము చెప్పకముందే వాళ్ళే చెప్తారు.